నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ భక్తులకు అసౌకర్యం లేకుండా బోనాల ఏర్పాట్లు మహంకాళి ఆలయ పరిసరాల్లో అభివృద్ధి పనులపై తలసాని సమీక్ష తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరగటంపై స్పందించిన శర్మిల పోచమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసినట్లు కేసీఆర్ తీరుముందని ఎద్దేవా చిన్నశంకరంపేటలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఎస్ఐ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్న సుభాష్ కౌర్ శివంపేటలో పల్లె ప్రగతిలో పాల్గొన్న జెపి చైర్మన్ గ్రామాల అభివృద్ధికి 5 లక్షల రూపాయలు మంజూరు చేసిన హేమలత శేఖర్ గౌడ్ తెలంగాణలో మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెరగడంపై స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ శర్మిల ధ్వజమెత్తారు దివంగత వైఎస్ఆర్ పాలనతో నేటి కేసీఆర్ పాలనను పోలిస్తే కుక్కకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు పోచమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసినట్లు కేసీఆర్ తీరు ఉందని ఎద్దేవా చేశారు మరి కేసీఆర్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్ని ఛార్జీలు పెరగలేదు ఆర్టీసీ ఛార్జీలు మళ్ళీ పెంచాడు కేసీఆర్ గారు కరెంట్ ఛార్జీలు ఎలాగో మోత మోస్తూనే ఉంది కరెంట్ ఛార్జీల మోత నడ్డి విరుస్తూనే ఉంది 1000 రూపాయలు 2000 3000 కరెంట్ బిల్లు వస్తూనే ఉంది ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు కూడా భయంకరంగా పెంచాడు కేసీఆర్ గారు ఇదేనా బంగారు తెలంగాణ రాజశేఖర్ రెడ్డి గారు పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలని రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా పేద ప్రజలకు మధ్య తరగతి వాళ్ళకు కూడా ఇళ్ళు కల్పించాలని స్థలాలను కూడా పెడితే కేసీఆర్ గారు ఆ స్థలాలను కూడా అమ్మేసుకుంటున్నాడు ఆర్టీసీ ఛార్జీలే కాదు ఒక రాజీవ్ స్వగృహ కాదు పేద బిడ్డలకు ఉచితంగానే చదువులు చెప్పాలని రాజశేఖర్ రెడ్డి గారి ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెడితే కేసీఆర్ గారు మొత్తానికి ఒక పెద్ద సున్నా పెట్టి ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ కాదు కదా కనీసం స్కాలర్షిప్లు కూడా సరిగ్గా ఇవ్వడు కేసీఆర్ గారు పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఉచితంగా వంద్య చేయించుకోవాలని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే దానికి కూడా పెద్ద సున్నా పెట్టాడు మన సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలేని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు ఇవాళ సికింద్రాబాద్ మహంకాళి ఆలయ పరిసరాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను మంత్రి తలసాని పరిశీలించారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారన్నారు ఈ నెల 17న నిర్వహించే సికింద్రాబాద్ బోనాల పండుగలకు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు చాలా వ్యాధి వచ్చినప్పుడు చాలా మంది చనిపోతే ఉజయంలో ఇక్కడికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ట చేయడం రెండు అందరికీ సెంటిమెంట్ ఉండదు అదేవిధంగా కుటీరు ఉపయోగపూర్వం కావచ్చు పాలన పంట ఉపయోగపూర్వం కావచ్చు వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకొని ఈ మాంకాడు మీరు కూర్చున్న ప్రదేశం కావచ్చు బ్యాక్ సైడ్ కావచ్చు తీసుకున్నాం అద్భుతంగా చేస్తాం లైటింగ్ కూడా బ్రహ్మాండంగా కొంత పర్మనెంట్ లైటింగ్ ఎక్కడ కూడా అవసరం ఉండదు కొంత సినిమా సెట్ కదా అది కూడా ఎక్కడ కూడా అవసరం ఉండదు అది కూడా చూసుకోండి మాంకాడి టెంపుల్ పరిసర ప్రాంతాలు అద్భుతం చేయబోతున్నామని చెప్పడానికే అందరూ ఇన్వైట్ చేసినాం ఎందుకంటే అమ్మవారు ఉన్నటువంటి ప్రత్యేకత దృష్టిలో ఉంచుకొని పెరుగుతున్నటువంటి రద్దీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది కాబట్టి మీ అందరూ మరోసారి రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు అన్ని రకాల నిధులు దాదాపుగా చెల్లించామని ఇంకా ఏమైనా అరకుర నిధులు బకాయిలు ఉంటే వెంటనే క్లియర్ చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు కేంద్రం నుంచి రావాల్సిన ఈ జిఎస్ మెటీరియల్ కాంపోనెంట్ బకాయిలు 1140 కోట్లు రాష్ట్రం విడుదల చేసిన నిధులు 166 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జీపీ రోడ్లకు ట్రెజరీ ద్వారా 760 కోట్లు విలువైన 145,000 చెక్కులను జీపీలకు అందజేశామన్నారు తెలంగాణ సర్పంచులకు సంఘం నేతలతో గురువారం హైదరాబాద్ లో మంత్రులు
నివాసంలో సమావేశమయ్యారు. నందిపేట మండలం చౌడమ్మకోడు శ్రీ రాజలక్ష్మి సమేత నరసింహస్వామి ఆలయంలో 6 రోజుల పాటు సాగిన ప్రతిష్టాపన మహోత్సవం బ్రహ్మాండంగా సుసంపన్నమైంది. నరసింహ యాగ ఫలమా అన్నట్లు వానదేవుడు కరుణించడంతో వాతావరణం చల్లబడింది. భక్తులు ఆహ్లాదకర వాతావరణంలో స్వామివారి తొలి దర్శనం చేసుకుని పులికించిపోయారు. 6వ రోజు కార్యక్రమంలో భాగంగా పాన ప్రతిష్ఠ చేసి ప్రతిష్ఠించిన రాజలక్ష్మి సమేత నరసింహస్వామి అతని పరివార మూర్తుల సంప్రోక్షణ వేడుకగా సాగింది. విమాన శిఖరం ప్రతిష్టాపన ఉత్సవం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఉత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. బోరుబావిలో పడిన 2 ఏళ్ల బాలుని భారత ఆర్మీ అధికారులు ప్రాణాలతో బయటకు తీసి కాపాడారు. గుజరాత్ రాష్ట్రం సురేంద్రనగర్ జిల్లా దృంగధర తాలూకాలోని దూద్పూర్లో శివం అనే 2 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ పొలంలో 25 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో పడిపోయాడు. వెంటనే గుర్తించిన తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఆర్మీ, ఇతర ఉన్నత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత ఆర్మీ మెటాలిక్ హుక్ను తగిలించిన ఓ తాడును బోరుబావిలోకి పంపి బోరుబావి నుంచి బాలుడిని నెమ్మదిగా పైకి లేగారు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే బాలుడిని వైద్య పరీక్షల కోసం సురేంద్రనగర్ లోని ఆసుపత్రికి తరలించారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపాలిటీలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు టీచర్లు. విద్యార్థుల ఇంటికి టీచర్లు వెళ్లి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు రావాల్సిందిగా సూచించారు. ప్రైవేటు వద్దని, ప్రభుత్వ పాఠశాలలే మంచివని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పలువురు విద్యార్థులను అడ్మిషన్ చేసుకున్నారు. ఈ నెల 31 వరకు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రధానోపాధ్యాయులు కవిత తెలిపారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయ ర్యాలీని ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట సందర్భంగా మా పాఠశాలలో మేము మరియు మా ఉపాధ్యాయులంతా 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్ సందర్భంగా రామాయణపేటలో ప్రతి వీధికి వెళ్ళడం జరుగుతుంది, ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు మేము ప్రైవేట్ పాఠశాల నుంచి 8 మంది విద్యార్థులను చేర్చడం జరిగింది. మరియు మా హ్యాబిటేషన్లో దాదాపు 150 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మా పాఠశాలలోనే, ప్రభుత్వ పాఠశాల నుంచి మా పాఠశాలలో చేరడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాము జూన్ 30 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా 13వ తారీఖు నుంచి రోజువారీ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బీర్ల ఆయలయ్య పాల్గొన్నారు. కొరిటికల్ గ్రామంలో నిర్వహించబడ రచ్చబండ కార్యక్రమంలో భాగంగా దళితవాడలో రైతులతో కలిసి భోజనం చేశారు. దళితుడిని సీఎం చేస్తారని చెప్పిన కేసీఆర్ దళితులను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. దళితులను ఓన్లీ ఓటు బ్యాంక్గా మలుచుకున్నటువంటి కేసీఆర్కు ఇకనైనా జ్ఞానోదయం కావాలి. ఇక మా కుమరకుంట్ల మల్లెన్న ఇంట్లో ఈ గుడిసెలో కనీసం కేసీఆర్ దళిత బంధు అని చెప్పి, దళితులు 3 ఎకరాలు అని చెప్పి ఏ ఒక్క హామీ నెరవేరలే మల్లెన్న ఇల్లు చూస్తుంటే ఇలా చాలా బాధేస్తుంది. గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మరి నా డబుల్ బెడ్రూమ్ చిన్నగా ఉన్నాయి, నేను ఇందిరమ్మ ఇల్లు చిన్నగా ఉన్నాయి, నేను డబుల్ బెడ్రూమ్ ఇచ్చాను. కేసీఆర్ మరి మా మల్లెన్న ఇల్లు కానొస్తలేదా? రేపు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఖచ్చితంగా ఎస్సీలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి వీళ్లకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం. ఇవాళ మా కడుపు నిండా మా కాంగ్రెస్ నాయకులకు, ఏదైతే రచ్చబండలో పాల్గొన్నటువంటి ఎంపీపీ కానీ, జడ్పీటీసీ కానీ, మండల పార్టీ అధ్యక్షులు కానీ, కన్నటువంటి పిఎస్సీ చైర్మన్ సెక్రటరీ గారి భోజనం పెట్టిన మా మల్లన్న కుటుంబానికి మేము ఖచ్చితంగా అండ ఉంటాం. వీళ్లకు ఇందిరమ్మ ఇల్లుతో పాటు నేను కూడా మా బీర్లా ఫౌండేషన్ ద్వారా 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తా. ఇలా మా కడుపు నిండినటువంటి మల్లన్న గారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. ఈ దళితుల పట్ల ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మీ దళితులకు అండగా ఉంటుందని చెప్పి ఇలా మాకు భోజనం పెట్టినటువంటి మల్లన్నను, మళ్ళా ఎస్సీ కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మర్చిపోదని చెప్పి మీ దీవెనలు కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. బీహార్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. కుమారుడి మృతదేహాన్ని అప్పగించేందుకు ఆసుపత్రి సిబ్బంది 50,000 రూపాయలు డిమాండ్ చేయడంతో నిస్సహాయులైన తల్లిదండ్రులు తమ వద్ద డబ్బులు లేవని, తమ కుమారుడి మృతదేహానికి డబ్బు జమ చేయాలని జోళ్ళ పట్టుకుని ఇంటింటికి తిరుగుతూ డబ్బుల కోసం ఆర్జిస్తున్నారు. బీహార్లోని సమస్తీపూర్లోని నివసించే మహేష్ ఠాకూర్ దంపతుల కుమారుడు కొంతకాలంగా కనిపించకుండా పోయాడు.
తాజాగా కనిపించకుండా పోయిన కుమారుడి మృతదేహం సమస్తీపూర్లోని సదర్ హాస్పిటల్లో ఉందని మహేష్ ఠాకూర్ కు కాల్ చేశారు. దీంతో అక్కడికి వెళ్లిన కుమారుడి మృతదేహాన్ని అప్పగించేందుకు ఆసుపత్రి సిబ్బంది 50,000 అడిగారు. కుమారుడి మృతదేహాన్ని హాస్పిటల్ నుంచి తీసుకువచ్చేందుకు తల్లిదండ్రులు జోళ్ల పట్టుకొని ఇంటింటికి తిరుగుతూ డబ్బుల కోసం ఆర్తించారు. ఈ విషయం గురించి ఆసుపత్రి ఉన్నత అధికారులకు సమాచారం అందింది. సమస్తీపూర్ సివిల్ సర్జన్ డాక్టర్ ఎస్కే చౌదరి మాట్లాడుతూ ఈ విషయంలో ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారు समस्तीपुर वहाँ गए तब नहीं दिया लाश कहा 50,000 रुपया लाइए तब देंगे तो हम गरीब आदमी हमको इतना पैसा नहीं हुआ हम नहीं ले पाए लाश अब हम गरीब आदमी चंदा चुदी करेंगे तब ना हम लाश लाएंगे हम उतना साधन नहीं हम कहाँ से देंगे थाना ने भेज दिया पोस्टमार्टम के लिए यहाँ समस्तीपुर तो वहाँ हमको देखने में जल्दी देखने नहीं देता था तो कितना हम लोग गोदारी पकड़े तो देखने दिया तो मेरा ही बेटा था गरीब आदमी है ठेला पर कुछ कुछ बेचते हैं शरबत उरबत तो परिवार चलाते हैं हमारे पास पैसा नहीं था जो उनको हम पूरा देते हम 2,000 रुपया दे रहे थे तो कहे चले जाओ नहीं होगा तो हम वहाँ से लाश छोड़ करके चले आए अपना घर और उस दिन से फिर हम क्या बोले बैठे वो तो 50,000 मांग रहा था हम 2,000 दे रहे थे तो नहीं दिया था हम चले आए ऐसे मामले में कार्रवाई तो करनी चाहिए मुझे जानकारी नहीं थी आप लोग के माध्यम से जानकारी हमको मिली थी मिली है और हम उसको तुरंत कार्रवाई करेंगे ये तो मानवता को सर्विशार करने वाली बात है उसके पहले भी इस तरह की घटना हुई थी जिसके लिए काफी वीडियो वायरल भी हुआ था और हम लोगों ने कार्रवाई भी इस पर की है और कार्रवाई करके फाइल हम लोगों ने समाहरणालय लेवल पे बढ़ा दिया है एडीएम डीएम साहब के यहाँ वहाँ पे कार्रवाई जैसा होगा वहाँ से जैसा निर्देश आएगा हम लोग उसका पूरा अनुपालन करेंगे इस पर कार्रवाई होनी तय है इसमें कहीं कोई दो मत की बात नहीं है कार्रवाई होनी ही चाहिए और होगी मैं ये పుట్టినరోజున పురస్కరించుకుని ముజ్రా పార్టీ నిర్వహించిన వారిపై మీర్చౌక్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెయిన్ బజార్ కు చెందిన సయ్యద్ ఆరిఫ్ కుమారుడు సయ్యద్ యాసిన్ పుట్టినరోజు సందర్భంగా ముజ్రా పార్టీని ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు పలువురు స్నేహితులు బంధువులు హాజరయ్యారు. దీంతో ముజామియా ఇంటి ఎదుట హడావిడి చేయడంతో పలువురు ఇబ్బందులు పడ్డారు. పలువురు డయల్ 100 కు ఫోన్ చేయడంతో వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. న్యూసెన్స్ చేసిన పలువురుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకటి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది ఆ వైరల్ అయిన వీడియో గురించి ఎంక్వైరీ చేస్తే ఈ సయ్యద్ ఆరిఫ్ వాళ్ళ సన్ను సయ్యద్ యాసిన్ అరాఫత్ బర్త్డే జరిగిందని చెప్పి తెలిసింది దాని మీద ఎంక్వైరీ చేస్తే దాంట్లో ఆ బర్త్డే పార్టీలో సాజీదు ఫెరోజు అక్రమ్ వాళ్ళ రిలేటివ్స్ తర్వాత హఫీజ్ అని చెప్పి ఒక ఇద్దరు లేడీస్ని పంపించిండు డ్యాన్స్ కొరకు అతని మీద కూడా వీళ్ళ పేర్లు తెలిసిన తర్వాత ఎంక్వైరీలో వాళ్ళ పేర్లు తెలిసిన తర్వాత వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరిగింది సిపి యాక్ట్ ప్రకారము 70B 70C 21/76 కేసు బుక్ చేసి కోర్టు నోటీస్ చేయడం జరిగింది. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చెలమెడ గ్రామంలో ముద్రాజ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి జిల్లా పరిషత్ నిధుల కింద 4,98,000 రూపాయలు మంజూరయ్యాయి. నేడు నిజాంపేట మండల జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రొసీడింగ్ ను ముద్రాజ్ సంఘం సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ముద్రాజ్ సంఘం సభ్యులు మాట్లాడుతూ ముద్రాజ్ కమ్యూనిటీ హాల్ కి సహకరించిన జెడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ కి జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ కి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముద్రాజ్ రాష్ట్ర కార్యదర్శి అక్షయ్ కుమార్ గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి ఉప సర్పంచ్ తుమ్మల రమేష్ ముద్రాజ్ సంఘం సభ్యులు మల్లేశం మధు భిక్షపతి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అమౌంట్ మనం ఇచ్చినట్టు కొంచెం ఎక్కువ నిధులు ఇచ్చినట్టు ఉంటుంది మనకు అన్న ఉద్దేశం ఉండదు మనం కూడా గవర్నమెంట్ నుంచి వచ్చిన దాన్ని వాటిని సద్వినియోగం చేసుకుందాం ఉద్దేశం ఉంటుంది కొద్దిగా సమయం తీసుకోవడం జరిగింది. దాంతో భాగంగా జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవ శేఖర్ గౌడ్ గారిని అడగగానే పెద్ద మనసు చేసుకొని మొట్టమొదటిగా నిజాంపేట మండలంలో ఇంకొక కమ్యూనిటీ హాల్ ఎక్కడ కూడా ఏమీ సంక్షేమం చేయలేదు. ఫస్ట్ మొట్టమొదటి నిజాంపేట అంటే మెదక్ జిల్లాలో ఫస్ట్ కమ్యూనిటీ హాల్ ఇచ్చింది కూడా మనకు నేను ముద్రాజ్ కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడానికి మన జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ అన్నగారిని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్నగారు మీరు కొంత మాకు అమౌంట్ తీయగలరు అని కోరుకున్నాము. విజయ్ అన్న ఎంబడే స్పందించి 5,00,000 రూపాయలు జెడ్పీ ఫండ్ జెడ్పీ నిధుల నుండి 5,00,000 రూపాయలు శాంక్షన్ ఇప్పించడం జరిగింది.
ఇందుకు గాను మన మేము మా చల్మన ముంజిరాజ్ కమిటీ నుండి మన జడ్పీ చైర్మన్ హిమలత శేఖర్ గౌడ్ గారికి మా జడ్పీడిసి పండ్య విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము వాళ్ళకి ఎల్లవెల్ల తోడ్పాటుగా ఉంటామని తెలియజేస్తున్నాము. మా ముంజిరాజ్ కమిటీ వాళ్ళు డబ్బులు లేనందున మన జడ్పీ సార్ గారికి మీ వినోదం ఏంటంటే మా ముంజిరాజ్ సంఘం నుంచి కమిటాలు డబ్బులు లేనందున ఆయనకు పెడుకోవడం జరిగింది. అందుకు గాను ఆయన జడ్పీ పంచ్ నుంచి జడ్పీ చైర్మన్ పంచ్ నుంచి 5 లక్షల రూపాయలు మా చల్మేడ గ్రామ ముదిరాజ్ కమిటీలకు పంచ్ తెచ్చడానికి వారికి శుభాభివందనాలు. గ్రామ అభివృద్ధి చెందాలంటే ప్రజల భాగస్వామ్యం ఉండాలని, అప్పుడే గ్రామం అన్ని విధాల అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని జడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం మల్లుపల్లి గ్రామంలో 5వ విడత పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో పర్యటించిన జడ్పీ చైర్మన్ హేమలత సీసీ రోడ్డు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా హేమలత శేఖర్ గౌడ్ మాట్లాడుతూ మల్లిపల్లి గ్రామాన్ని తాము దత్తత తీసుకోవడం జరుగుతుందని, గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, గ్రామ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, జడ్పీటీసీ మహేష్ గుప్తా, సర్పంచ్ భాగ్యమ్మ, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ తిరుపతి రెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీకుమార్, కోఆప్షన్ సభ్యులు లాయక్, జిల్లా రైతు సమన్వయ సమితి మెంబర్ రవి నాయక్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ జడ్పీటీసీ మహేష్ గుప్తా గారికి, అలాగే ఎంపీపీ హరికృష్ణ గారికి, సర్పంచ్ భాగ్యమ్మ గారికి, ఎంపీటీసీ గారికి, సత్యనారాయణ గారికి, ఎంపీడీఓ గారికి, హెచ్ఎం గారికి, ఇంకా వేదిక పైన ఉన్న పెద్దలకి, ఇక్కడికి వచ్చిన గ్రామస్తులు, అన్నదమ్ములకి, అక్కయ్యలకి, పత్రికా మిత్రులకు కూడా అందరికీ కూడా నమస్కారం. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం కూడా జరుగుతుంది. పచ్చదనం, పరిశుభ్రత, అలాగే పిచ్చి మొక్కలు, అన్ని గ్రామాలన్నీ కూడా రూపురేఖలు మారుతున్నాయి. కాబట్టి ఈరోజు మేము ఇక్కడికి వచ్చినాము. ఎమ్మెల్యే గారు, జడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు కూడా గతంలో మాకు చెప్పారు ఈ ఊరిని, మల్లపల్లి గ్రామాన్ని దత్తత తీసుకోమని. మేము సార్కి చెప్పాము, ఫండ్స్ లేవు సార్, ఫండ్స్ వచ్చినాక కంపల్సరీగా తీసుకుంటామని. ఈరోజు నేను మల్లపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నాను. మీ అందరి సహకారంతో మేము చేసే పనిలో కూడా మీరు ముందుండాలని నేను కోరుకుంటున్నాను. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఎల్ సుభాష్ గౌడ్ మాట్లాడుతూ, వాహనాలు నడిపేవారు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. తన కుటుంబం, తన కోసం కూడా వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తాయని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని తెలిపారు. అదేవిధంగా మండలంలోని ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు గ్రామస్తులు సహాయ సహకారాలు అందించాలని, ఒక కెమెరా ఏర్పాటు చేస్తే 100 మంది పోలీసులతో సమానంగా ఉంటుందని తెలిపారు. డ్రంక్ అండ్ రన్ చేయడం వల్ల 2 సివిల్స్ అయితే చనిపోవడం జరిగింది. ఒకటి మడూరు పల్లెలుగా రోడ్డు పైన, మరియు ఇంకొకటి ఈ మన శంకరపేట పల్లెలుగుల డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల మీ ప్రాణానికే ముప్పు కాకుండా ఎదుటి వారి ప్రాణాలను కూడా ముప్పు పెట్టే విధంగా ఉంటారు. కాబట్టి ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. మీరు ప్రతి ఒక్కరు సేఫ్టీ, మీకు హెల్మెట్ ధరించి ప్రతి ఒక్కరు వాహనాలు నడపాలని, మీ ప్రయాణాన్ని, మీ గమ్యాన్ని అతి సురక్షితంగా, మీ కుటుంబం మీపై ఆధారపడి ఉంటుంది కాబట్టి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను. ఈ మీ రక్షణలో భాగంగానే మేము డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం కానీ, ఈ ఛాలెంజ్ వేయడం కానీ జరుగుతుంది. ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కాకుండా మీరు మార్పు తీసుకురావాలని, డ్రైవింగ్ లైసెన్స్ కానీ హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకొని బండికి ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ఒకవేళ అంటుకోడి ఇన్సూరెన్స్ జరిగినా కానీ కుటుంబం మీ మీద ఆధారపడుతుంది కాబట్టి వాళ్ళకి క్లెయిమ్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి, ట్రాఫిక్ రూల్స్ అనేది పాటించాలి. అలాగే
రైళ్లలో చోరీలు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు రిమాండ్కు తరలించారు. వారి నుంచి 55 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైల్వే డీఎస్పీ ఏ నర్సయ్య మాట్లాడుతూ, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రంజన్ కుమార్ క్లాత్ బిజినెస్, యూపీకి చెందిన రాజీవ్ కృత్రిమ ఆభరణాల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారని, వీరిద్దరూ ఆదాయం సరిపోకపోవడంతో రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ 2019 నుంచి 2011 సార్లు రైళ్లలో దొంగతనం చేశారని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిందితులు ఇద్దరు అనుమానాస్పదంగా తిరుగుతుండగా రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారని తెలిపారు. రైల్వే స్టేషన్ లో మా జిఆర్పి అండ్ ఆర్పిఎఫ్ టీమ్స్ కలిసి ప్లాట్ఫామ్స్ మీద చెక్కింగ్ చేస్తున్న సందర్భంగా సుమారు 6:30 ఆ టైంలో ఒక ఇద్దరు సస్పెక్టెడ్ పర్సన్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని పర్సనల్ గా చెక్ చేస్తే వాళ్ళ పాకెట్లో ఒక టోర్చర్ మరియు బ్యాగ్లో కొంచెం సస్పీషియస్ జ్యువెలరీ ఉన్నట్టు కనిపించింది. ఇమ్మీడియట్గా మా జిఆర్పి ఇన్స్పెక్టర్ శ్రీను వాళ్ళని స్టేషన్ తీసుకొచ్చి ఇంటరాగేట్ చేయగా 55 తులాస్ ఆఫ్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. వాళ్ళని ఫర్దర్ ఇంటరాగేట్ చేసినప్పుడు ఆ ఇద్దరు అక్యూజ్డ్, ఒకతని పేరు రంజన్ కుమారు, ఇంకొకతని పేరు రాజీవ్ శ్రీవత్సవ్, కానీ మెయిన్గా మాత్రం ఏసీ కోచెస్లో ట్రావెల్ చేసి వాళ్ళు ప్రయాణికులు నిద్రపోతున్న టైంలో వాళ్ళ బ్యాగ్ని మొత్తం టెఫ్ట్ చేయడం కానీ, అయితే చాలా వరకు ఇప్పుడు ట్రైన్స్లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. అయితే మా వాళ్ళు తరోగా చెక్ చేసినప్పుడు సీసీటీవీలలో వీళ్ళ ఫుటేజ్ రావడం జరిగింది. హన్మకొండలోని నక్కలగుట్టలో కళానికేతన్ బట్టన దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో షాప్లోని వినాయకుని మండపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. లక్ష వరకు ఆస్తి నష్టం జరిగినట్లు షాప్ యజమాని తెలిపారు. హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణంలో మరో ముందడుగు పడింది. 300 కాపుల ఆత్మగౌరవ భవనం కోసం హైదరాబాద్ శివార్లోని కోకాపేటలో 5 ఎకరాల భూమిని కేసీఆర్ సర్కార్ కేటాయించిన విషయం తెలిసిందే. ఈ భవన నిర్మాణాన్ని ప్రారంభిస్తూ ఇవాళ భూమి పూజ చేశారు మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, 300 కాపు ప్రజాప్రతినిధులు. ప్రభుత్వం కేటాయించిన 5 కోట్లకు మరో 120 కోట్లు కలిపి మొత్తం 125 కోట్లతో 6 అంతస్తుల అత్యాధునిక 6 టవర్లను నిర్మించాలని 300 కాపం ప్రతినిధులు నిర్ణయించారు. 300 కాపు విద్యార్థులు, నాయకులు సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు వచ్చేవారికి ఈ భవనంలో సౌకర్యాలు కల్పించనున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్న స్థలాన్ని తొలగించారు అధికారులు. బుద్వెల్ సర్వే నంబర్ 467లో అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. ఇవాళ కూల్చివేతలు అనేది జరుగుతాం. ఇదివరకు కూడా అక్కడ ఈ ప్రభుత్వ స్థలం అది మూసీకి ఆనుకొని ఉంటుంది. ఇదివరకు కూడా కొన్ని కంప్లైంట్స్ రావడం వల్ల, ప్లస్ మా ఫీల్డ్ స్టాఫ్ దృష్టికి రావడం వల్ల తీసేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఒక కేసు కూడా బుక్ చేశాం. తర్వాత మళ్ళీ నిన్న ఎవరో కట్టారు అని చెప్పి అని అంటే సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకసారి చూసాం అది ఉంది అని. దాని ప్రకారమే ఉదయమే 7 గంటల ప్రాంతంలో ఒక ప్రోగ్రాం పెట్టి దాన్ని తొలగించడం అనేది జరిగింది. కేసు అది ఎవరు కట్టారు అనేది వెరిఫై చేస్తున్నాం. చేసిన తర్వాత సేమ్ పర్సన్ కనుక కట్టు. తెలంగాణ గవర్నర్ లక్ష్మణ రేఖ దాటుతున్నారన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. మహిళా దర్బార్ దేనికి పెడుతున్నారని ప్రశ్నించారు. గవర్నర్ రాజభవన్ ను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. వేషం మార్చుకుని తటస్థ బాధ్యతతో వచ్చారు కాబట్టి ఆ మేరకు ప్రవర్తనతో ఉండాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విధాన పరంగా సిపిఐ పోరాడుతుందన్నారు. మైనర్లను పబ్లోకి అనుమతించడం చట్టరీత్యా నేరమని, పబ్ను సీజ్ చేసి యజమానిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఘటనను టీఆర్ఎస్ ప్రభుత్వం మసిపూసి మారడికాయ చేయాలని చూస్తుందన్నారు. గవర్నర్ తలపెట్టిన దర్బార్ ను రద్దు చేయాలని కోరుతున్నానన్నారు. నిర్వహించడం ద్వారా ఒక రాజకీయ కేంద్రం ఏర్పాటు చేసుకుని ప్రయత్నిస్తారని రాజభవన్ తగదది. గవర్నర్ గా ఉంటే ఎవరైనా రిప్రజెంట్ చేసుకోవచ్చు, వినతి పత్రాలు తీసుకోవచ్చు, ఆమె అభిప్రాయాన్ని గవర్నమెంట్ తెలియజేయచ్చు. తప్ప ప్రధానికాన్ని దర్బార్ గా పెట్టడం అంటే ఇది ఒక విధంగా రాజకీయ కార్యకలాపాలకి నాంది పలుకుతుంది. ఈమెకేమో రాజకీయం ఉన్నమాట వాస్తవమే, అయితే ఆవేశం లేదు కదా. ఇప్పుడు ఆమె గవర్నర్ అంటే తటస్థ వైఖరి, రాజభవన్ వైఖరి ఉండాలి తప్ప ఈ రాజకీయ పరమైన నేపథ్యం దృష్టిలో పెట్టుకుని చేసే కార్యకలాపాలు కనిపిస్తాం ఇంకోటి కానీ కాదు. ఒకవైపు బీజేపీ వాళ్ళేమో రాష్ట్రాలపై దాడులు చేస్తూ ఉన్నారు, మరి గవర్నర్గా ఈమె కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్యారలల్గా ప్రజలను సమీపించడానికి ప్రయత్నిస్తూ ఉంది. అందువల్ల దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మైనర్ని పబ్లో అలౌ చేస్తే ఆ పబ్బు యజమానిపైన క్రిమినల్ చర్యలు తీసుకోకుండా, పబ్బుని సీజ్ చేయకుండా ఉండడం అంటే అర్థమైంది ఈ ప్రభుత్వం ఉన్న వైఫల్యం కొట్టలేదు.
అసలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి అన్యాయంగా అధికారంలో ఉండే వాళ్ళని కాపాడడానికి ఉపయోగపడేటట్టు ఓడిగింది తప్ప నిజాన్ని బయటపెట్టే అవకాశం కనపడలేదు. రాష్ట్రంలో రాబోయే 3 రోజులు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. గురువారం ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో, శుక్రవారం ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. న్యూస్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. భక్తులకు అసౌకర్యం లేకుండా బోనాల ఏర్పాట్లు. మహంకాళి ఆలయ పరిసరాల్లో అభివృద్ధి పనులపై తలసాని సమీక్ష. తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరగటంపై స్పందించిన షర్మిల, పోచమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసినట్లు కేసీఆర్ తీరుముందని ఎద్దేవా. చిన్న శంకరంపేటలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఎస్ఐ, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్న సుభాష్ కౌర్. శివంపేటలో పల్లె ప్రగతిలో పాల్గొన్న జెపీ చైర్మన్, గ్రామాల అభివృద్ధికి 5 లక్షల రూపాయలు మంజూరు చేసిన హేమలత శేఖర్ గౌడ్. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.